ఆషాఢ మాసం బోనాలు పండుగ సందర్భంగా బానాపూర్ గ్రామంలో ఉన్న ఊరడమ్మ మరియు భూలక్ష్మమ్మ విగ్రహాలకు గ్రామ సర్పంచ్ శేరికరి కవిత చాన్ బసప్ప మరియు గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చాన్ బసప్ప మరియు గ్రామస్తులు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి అంగరంగ వైభవంగా సుఖ సంతోషాలతో బాజా భజంత్రీలతో నృత్యాలు చేస్తూ గ్రామస్తులందరూ కలిసి అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చి దేశవ్యాప్తంగా ఎంతో ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో కూడా అమ్మవారి దయతో గ్రామంలో ఏ ఒక్కరూ కూడా కరోనా బారిన పడకుండా గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగే ఆషాఢ మాసంలో బోనాలు తీస్తూ గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారిని దయతో పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారి యాదయ్య, గ్రామస్తులు మారుతి, మల్లేశం, ఉమేష్, సాయిబాబా, అంజయ్య, అశోక్, పెంటయ్య, దత్తు, కాశీనాథ్, జట్టుగుడ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు నాడు మరి ఈ యొక్క విగ్రహస్థాపన ఊరడమ్మ అండ్ భూలక్ష్మమ్మ విగ్రహస్థాపన చేయడం జరిగింది. గతంలో చాలా పురాతనమైనప్పటి నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ గుడి అనేది లేకుండే గత 3 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ కలిసి మనకేదో అనుష్ఠానం జరుగుతుంది ఊరికనే ఆలోచనతోని ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు వచ్చేసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలనే ఆలోచనతోని మరి ముంగే మహారాజ్ గారికి పిలిపించుకొని మరి ప్రతిష్టాపన చేయడము, హోమం చేయడము, యజ్ఞం చేయడము, ప్రతి ఒక్క కార్యక్రమం 5 రోజుల పాటు కార్యక్రమం చేసి అన్నదానం కార్యక్రమం చేసి విగ్రహాలను కూడా మరి పండల్పూర్ నుంచి విగ్రహాలను తెచ్చి మరి ఇక్కడ బాణాపూర్ గ్రామంలో ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పటి నుండి మా గ్రామానికి అన్ని విధాలుగా సుఖ సంతోషాలతోని పంటలు కానీ ఆరోగ్యంతో కానీ మా గ్రామస్తులు ఉంటున్నారు. గతంలో చాలా ఇబ్బంది ఉండేది. ఈ అమ్మవారికి ప్రతిష్టాపన చేసిన నుండి గ్రామానికి ఎటువంటి రాకుండా, ఇంత కరోనా మహమ్మారి ఉంటే కూడా మా గ్రామానికి ఎటువంటి కరోనా కానీ ఎటువంటి జబ్బులు కానీ మా గ్రామానికి రాలేదు. మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా గ్రామానికి ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ ఆషాఢం బోనాల శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా గ్రామంలో బోనాలు ఊరడమ్మ గారికి మరి లక్ష్మమ్మ తల్లి అంగరంగ వైభవంగా ఈరోజు బోనాలు తీయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి గ్రామంలో అనేక సమస్యలతోని అనేక రోగాలతోని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి తరుణంలో మరి గ్రామానికి ఒక ఇంటికి యజమాని ఏ విధంగా కాపలగా ఉంటాడో మరి ఈ గ్రామంలో కూడా ఈ భూలక్ష్మి మాత, విగ్రహమాత, ఊరడమ్మ మాత మరి గ్రామానికి కాపలగా ఉంటూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఉండి మరి ఎవరికి ఎలాంటి హాని జరగకుండా మరి గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి గ్రామస్తులకు అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ మరి గ్రామాన్ని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంచే విధంగా ఎంతో రక్షణగా ఉంటున్నటువంటి ఈ ఊరడమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అంగరంగ వైభవంగా ఆషాఢ మాసంలో గ్రామస్తులందరూ కలిసి సుఖ సంతోషాలతో ఈ ఊరడమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఉగ్ర రూపం దాల్చి అనేక మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి తరుణం. అటువంటి సందర్భంలో కూడా మరి మా గ్రామంలో ఎలాంటి కరోనా మహమ్మారిని రానివ్వకుండా గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరి గ్రామంలో రక్షణగా ఉండి మరి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసినటువంటి దేవత ఊరడమ్మ. అలాంటి దేవతకు ఈరోజు గ్రామస్తులందరూ కలిసి మరి సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా నాట్యం ఆలయ పూజారిని మాట్లాడుతున్నా. మరి అదేవిధంగా ఇక్కడ పురోగతం ఏముండే అంటారంటే ఇక్కడ చాలా ఇవాళ సర్పంచ్ చెప్పినట్టు చాలా గలీజ్గా ఉండే మరి అటువంటి జరిగితే 1917 లోపల చాలా దుర్వస్థ జరిగింది. ఇక్కడ 4 ప్రాణాలకి కోల్పోయినాయి. అదేవిధంగా ఈ విధంగా అవుతున్నదంట ఇంతకుముందు సర్పంచ్ చెప్పినట్టు మరి ఏం చేస్తామండి, ఎట్లా చేస్తామండి అని మరి ప్రతి ఒక్కరికి గ్రామస్తులు అంతా కలిసి మరి ఇక్కడ అందరం నిర్ణయం చేసుకొని చక్కగా ఎట్లయితే కలుస్తామంటే ఎవరి దగ్గర పోవాలంటారంటే మరి
ముంగి అప్పగారి దగ్గర పోతే ఆ విధంగా నేను ఉన్నాను. అక్కడ భూలక్ష్మమ్మకు ఊరడమ్మకు మేము ఇక్కడికి వెళ్ళి పోకన్నా మొదలే మరి అక్కడ ఆయన మొత్తం చెప్పేశాడు అది పోగానే. మరి అదే విధంగా మేము అక్కడ మందిరం కట్టాలి, మీరు మందిరం కడితే మీ ఊరోళ్ళు మీ మంచి అందరూ మంచిగా ఉంటారని, మరి మీరు మీ మంచిగా ఉంటారని చేస్తే మరి ఇక్కడ ఆయన తను చెప్పి అక్కడ పండలపురం పోయి మా సర్పంచ్ గారు మరి అక్కడ పోయి విగ్రహాలు మొత్తం చేపించి మరి ఇక్కడ తెచ్చి మరి స్థాపన చేసి మరి అదే విధంగా మరి ఇంతవరదాకా బి ఇక్కడ అనుష్ఠానం అనేది ఏది లేదు. అమ్మవారికి కూర్చునిపెట్టేసరికి ప్రతి సంవత్సరం బోనాలు తీయాలి. ఆషాఢ మాసం లంపలు అంటే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ బోనాలు తీసుకుంటా, మరి గ్రామస్తులు అంతా కలిసి ఎంతో వైభవంగా చేసుకుంటా మేము తల్లినాము. ఇంతవరదాకా బి మాకు ఏ లోపం బి రాలేదు. మరి ఇసుంటి కరుణ వచ్చిందంటే బి కరుణ లోపల బి మా ఊరికి ఇంకా ఒక్కరికి బి కరుణ రాలేదు. మరి అది రాబోదు. ఎందుకంటానంటే మత మహాత్ములు సదుపురుషులు ప్రతి ఒక్కరు బి ఇక్కడ మా గ్రామానికి విజ్జేస్తారు కాబట్టి ప్రతి సాధు సంతులు బి ప్రతి సంవత్సరం ఇక్కడ మా గ్రామానికి వచ్చి పెద్ద ఎత్తున మరి ప్రతి ఒక్క పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని మరి ఏ విధంగా వాళ్ళ మన ఆశీర్వాదం మేము తీసుకొని పోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ గ్రామం లోపల ఎటువంటి హాని అనేది కలుగుతలేదు. మరి ఆషాఢ మాసం లోపల ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రతి ఇంటికొక్కరు కంపల్సరీగా మన ఈరోజు బోనాల కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి ఈరోజు మరి అదే విధంగా అందరూ సాయంత్రం 6 గంటలకు బోనాలు ఇవ్వగలరని అందరూ మా గ్రామస్తులు ఇంత పెద్ద ఎత్తున మరి ఆప కొమ్మలతో మామిడి కొమ్మలతో మేము ఆటకాట పండుగ జరిపించుకుంటాం. ఎందుకంటే ఈ ఊరు రాసేదే ఊరడమ్మ తల్లి. ఈ ఊరు కాపాడేటంత శక్తిగల తల్లి ఈ లక్ష్మమ్మ తల్లి, ఈ ఊరడమ్మ తల్లి. కాబట్టి మా ఊళ్ళో చాలా పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరిగింది.